చాలా సంవత్సరాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని మరియు రోజువారీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది. టెక్నాలజీ అద్భుతమైన ఎక్విప్మెంట్ను మరియు వనరులను సృష్టించింది. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన ఫింగర్ టిప్స్ మీద ఉంచుతుంది. మోడర్న్ టెక్నాలజీలో స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ లాంటి మల్టీ ఫంక్షనల్ డివైజెస్ మన జీవితాలను ఈజీగా, ఫాస్ట్గా, మంచిగా, సరదాగా చేసింది. మంచి చెడు అనేది మనం వాడుతున్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ వీడియోలో టెక్నాలజీ ఇంట్లో మరియు బయట ఉన్న వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. టెక్నాలజీ మెసేజింగ్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉన్నాయి. స్మార్ట్ వాచెస్, ట్యాబ్లెట్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ లాంటి డివైజెస్ ఈ కాలంలో మన వర్క్ని ఈజీగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్దల కోసం ఈ పరికరాలు వయస్సుకు స్వతంత్రంగా జీవించడానికి మరియు రోజువారీ జీవితంలో మనశ్శాంతితో కదలడానికి స్వేచ్ఛను అందిస్తున్నాయి. ఇది సెక్యూరిటీ, మొబిలిటీ, కనెక్టివిటీకి సహాయపడటం ద్వారా ఉన్న చోట నుంచే పెద్దలు తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. మెడికల్ అలర్ట్స్ డివైజెస్తో సీనియర్ సిటిజన్స్ ఒక బటన్ నొక్కినప్పుడు సహాయం అందుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీలన్నీ మన జీవితాన్ని ఈజీగా చేయడానికి తయారు చేయబడినవే. మొత్తంగా మనం సంభాషించే విధానం విషయానికి వస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. డిజిటల్ టెక్నాలజీ ప్రజలు మీడియా అని పిలుస్తారు. మీడియా సంస్థ ఇకపై వార్తా వేదిక కానుంది. మీడియా కొత్త సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీడియా సంస్థ ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని ప్రజలకు అందించడంలో సహాయపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులు మొత్తం ఇప్పుడు 3.2 బిలియన్ దగ్గరలో ఉన్నారు. అది ప్రపంచ జనాభాలో దాదాపు సగం. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్ స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. మొబైల్ టెక్నాలజీకి ముందు మనం ఒక పదానికి అర్థం చేసుకోవడానికి డిక్షనరీ ద్వారా సెర్చ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక పదానికి మీనింగ్ తెలుసుకోవాలి అంటే గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్స్లో ఈజీగా మీనింగ్ తెలుసుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం ఒక భవిష్యత్తు మన జీవితాలలో విప్లవాత్మక మార్పులను కొనసాగిస్తుందని, కొన్ని సంవత్సరాలలో డ్రైవర్స్ లేని కార్లు అందరికీ ఆదర్శంగా ఉండవచ్చు మరియు ఫ్యాక్టరీస్లో రోబోట్స్ సర్వసాధారణం. ఫ్యూచర్లో టెక్నాలజీ మన జీవితాలను నమ్మదగిన మార్గాలలో మార్చడం ఖాయం. టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్ హౌ వీ కమ్యూనికేట్. టెక్నాలజీ కమ్యూనికేషన్కి ఎలా సహాయపడుతుంది? సాంకేతిక పరిజ్ఞానం యొక్క అడ్వాన్స్మెంట్ కమ్యూనికేషన్ను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూడటం మరియు కన్వీనియంట్గా చేసింది. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా సులభమైంది. గతంలో ఒక లెటర్ రాయడం, ఫ్యాక్స్ పంపడం లేదా వైర్డ్ టెలిఫోన్ ఇవ్వటం చేశారు. ఈరోజు సమాజంలో ఎవరిలోనైనా కనెక్ట్ అవ్వడానికి ఆప్షన్స్ అనేవి మన ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి. ఈ కొత్త పద్ధతులు ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటానికి మీకు సహాయపడతాయి. ఒకవేళ మీరు వృద్ధులు లేదా ఒంటరిగా జీవిస్తుంటే వ్యక్తిగతంగా చెకప్స్ కోసం వీడియో చాట్ను హెల్ప్ అవుతుంది. సోషల్ మీడియా సాధారణంగా సన్నిహితంగా ఉండటానికి ఒక గొప్ప మార్గం. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్ గురించి వినని వారు ఎవరైనా ఉన్నారా? అవి ఎంటి పేర్లుగా మారాయి. మీరు ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోకపోయినా అవి అందరి డైలీ లైఫ్లో ఒక పార్ట్. మీ లొకేషన్తో సంబంధం లేకుండా సోషల్ మీడియా ద్వారా మెసేజ్ అనేది ఈ ప్లాట్ఫామ్లో సెండ్ చేస్తే వితిన్ నానో సెకండ్స్లో డెలివరీ అవుతాయి. టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్ హౌ వీ పే బిల్స్ అండ్ ట్రాన్స్ఫర్ మనీ. మనీని విత్డ్రా చేసుకోవడానికి లేదా మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు బ్యాంకులోకి వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా బ్యాంకులు ఇప్పటికీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ఎనేబుల్ చేశాయి మరియు ప్రతి చోట ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే, పేపాల్ వంటి సంస్థలు ఇంటర్నెట్ని ఉపయోగించుకొని ఏ ప్రదేశం నుండైనా డబ్బు పంపగలదు మరియు రిసీవ్ చేసుకోగల ప్లాట్ఫామ్స్ని సృష్టించాయి. టెక్నాలజీ చేంజ్డ్ హౌ వీ వాచ్ టీవీ. ఈరోజు మనం టెలివిజన్ను ఎలా చూస్తున్నామో టెక్నాలజీ మారిపోయింది. కేబుల్ కంపెనీస్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ని తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం అన్ని టీవీలలో ప్లే, పాస్, రికార్డ్, రివైండ్ ఆప్షన్స్ని తీసుకొస్తున్నాయి. అవి మనకు తర్వాత చూసుకోవడానికి వీలుగా ఉంటాయి. మన మొబైల్తో మీరు కోరుకున్న మీకు కావాల్సిన టీవీ షోస్ చూడవచ్చు లేదా స్ట్రీమ్ చేయవచ్చు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలు అన్ని తక్కువ మంత్లీ రేట్స్కి కేబుల్ టీవీ షోస్ మరియు ఒరిజినల్ కంటెంట్ని యాక్సెస్ అందిస్తున్నాయి. మీకు ఇష్టమైన సోర్స్ చూడడానికి స్ట్రీమింగ్ అనేది వేరే ఆప్షన్, కానీ ఇది కేబుల్కి బదులు ఇంటర్నెట్ని వినియోగించుకుంటుంది. టీవీ చూడడానికి ఇది మరింత ఖర్చుతో కూడుకున్న మార్గం. కేబుల్ టీవీ ప్యాకేజ్ లాగా కాకుండా మీరు చూడని ఛానల్స్ని కేబుల్లో మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. స్ట్రీమింగ్తో మీరు ట్రావెలింగ్లో చూడవచ్చు, మీకు కావాల్సిన ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. మీరు పైన చెప్పిన స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా మూవీస్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. పైన చెప్పిన టెక్నాలజీ అంతా ఇంటర్నెట్ వల్ల సాధ్యమైంది. కొత్త వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్ మరియు అప్లికేషన్స్ మన జీవితాలను విప్లవాత్మకంగా మారుస్తూనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు. ఒక్కొక్కరు టెక్నాలజీతో ఎదుగుతుంటే మరికొందరు రోజు రోజుకి దిగజారుతున్నారు.
Thank you for watching this video. Please like, share, comment and subscribe to my channel. And don't forget to tap the bell icon for more interesting videos.